దేవుని మాటలు జాగ్రత్తగా విందాం. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాశాడు. ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాసి ఓ చక్కని మాట అన్నాడు, సమాధానకర్త దేవుడు మీకు తోడయ్యుండునుగాక. దేవుడు తోడయ్యుండాలి అని అందరం కోరుకుంటాంగా, మరి ప్రభు సమాధానకర్తగా ఎప్పుడు తోడై ఉంటాడు? ఇది మనం జాగ్రత్తగా విందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 9వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వింటారు. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకుని అంగీకరించరో, నా యందున్నట్టుగా ఏమి వింటురో ఏమి సూచితురో అట్టివారిని మీరు చెయ్యండి. అట్టివాటిని మీరు చేస్తే అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు తోడై ఉంటాడు. ఇక్కడ అట్టి వాటిని చేయండి అన్నాడు. ఏమేమి చేయాలి? కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ వాక్యం ప్రారంభించండి. ఇప్పుడు నా వలన ఏమి నేర్చుకున్నారు? 2వ మాట వేటిని అంగీకరించారు? 3వ మాట నా యందు ఏం చూశారు? 4వ మాట నా యందు ఏముందని మీరు గుర్తుపట్టారు? విన్నారు, చూచారు, నేర్చుకున్నారు, అంగీకరించారు. 4 పదాలను ముడిపెట్టి చాలా తేటగా వీటిని చెయ్యండి అంటున్నాడు. అపొస్తలుడైన పౌలు ఏం చేశాడు? వాటిని నువ్వు చేస్తే సమాధానకర్తయైన దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు. పౌలు కొన్ని కార్యాలు చేశాడట. ఆ కార్యాలు ఈరోజున మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నా. చదవండి ఒకసారి 12వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. దీనస్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండటను, ఆకలి కొని ఉండటను నేను నేర్చుకొని ఉన్నాను. మొదటి మాట, పౌలు కొన్ని విషయాలు మన ముందు ప్రస్తావిస్తూ ఉన్నాడు. అందులో ఏమన్నాడు తెలుసా? దీన స్థితి ఏమిటో నాకు తెలుసు, సంపన్న స్థితి ఏమిటో నాకు తెలుసు, ఆకలిగా ఉన్న అనుభవం ఏమిటో తెలుసు, కడుపు నిండా తినిన అనుభవం ఏమిటో తెలుసు, ఓ రకంగా విమర్శల కాలం ఏదో తెలుసు, పొగడ్తల కాలం కూడా నాకు తెలుసు. ఈ రెండూ నా ఎదురుగా పరుగులు తీస్తూ ఉంటే నేను వీటి మధ్యలో అన్నిటి యందు స్థిరముగా ఉండి నేను నడుచుకోవడం నేర్చుకున్నాను, ప్రభువు నాకు నేర్పాడు. ఈ రోజున మీకు మొదటిగా చెప్పగలిగింది ఏమిటంటే మన స్థితులు అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు దీన స్థితిలో ఉంటాం, కొన్నిసార్లు సంపన్న స్థితిలో ఉంటాం. ఈ రెండు స్థితులు దేవుడు ఎందుకు కలుగ చేస్తాడు అంటే
నీ నైజాన్ని పరీక్షించడానికి చేస్తాడు. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది, మనం అలవాటు చేసుకోవాల్సింది ఒకటి ఉంది. దేవుని మనం ఎంత ప్రేమించగలుగుతున్నాము. ప్రేమ అనే పదం ప్రభు కొరకు బ్రతకడం అనే ఆరాటం అందరిలో ఉంటుంది, అన్ని పాటల్లో కనబడుతుంది. కానీ ఒక్కోసారి పరీక్షా సమయం దగ్గరికి తీసుకెళ్తుంది మనల్ని. అలాంటప్పుడు మనం దేవుని దగ్గర ఎలా వ్యవహరించగలుగుతున్నాం? సలోమోనుకట దేవుడు బాగా ఆస్తి ఇచ్చాడట, ఎంత అంటే అంత ఇచ్చాడట. దాని ద్వారా అతన్ని శోధించాడట. చివరికి తాను ఏం చేయాలో అర్థం కాక తన పరిణామంలో కృతజ్ఞత లేని వ్యక్తిలాగా మారిపోయాడు. ఎప్పుడైతే తనకు కృతజ్ఞత లేకపోయిందో, ఎప్పుడైతే తనకు పవిత్రత లేకపోయిందో, పాపం మీద మమకారం ఎక్కువైపోయాక అన్య దేవతల నుంచి తెచ్చుకున్న ఆడపిల్లలు తన సుఖం కోసం తెచ్చుకుంటే వాళ్ళు మందిరం అడిగితే వాళ్ళ దేవతలకు మందిరం కట్టాడట. కట్టాక ఏమైందో తెలుసా? ఒకసారి పండగ చేసుకుంటున్నాం రావా అంటే పండగకి వెళ్ళాడట. తర్వాత అన్నాడట వాళ్ళు ధూపం వేయమన్నారట, ధూపం వేసాడట. విన్నారుగా, మన జీవిత అనుభవాలలో మనం ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళుతున్నాం? పౌలు ఏమంటాడో తెలుసా? అన్ని స్థితులు నా ఎదురు కనబడుతున్నాయి, కానీ నాలో మార్పులు లేకుండా నా ప్రభు కొరకు నేను స్థిరంగా నిలబడ్డాను. మరి ఈ రోజున కష్టాలున్నప్పుడు ఉపవాస ప్రార్థన ఉందా? కన్నీటితో సాగిన అనుభవం ఇప్పుడు కనబడుతుందా? ఒకప్పుడు రోధించి తెల్లవార్లు ప్రార్థనలో ఉన్నావు కదా, ఇప్పుడు సౌఖ్యం పెరిగింది, ఆరోగ్యం పెరిగింది, ఆస్తి పెరిగింది, అంతస్తులు పెరిగాయి, అన్నీ అనుకూలంగా మారే. కృతజ్ఞత లేదు, ప్రార్థన లేదు, దేవునికి భయపడటం లేదు. దేవుని సన్నిధి అంటే పడిచచ్చిన నీకు ఇప్పుడు దేవుని సన్నిధి అంటే ప్రాణం మీదకు వస్తుంది. అంటే నువ్వు ఏ స్థితిలో ఏ స్థితిలో మారిపోయావు? పౌలు అంటాడు, నేను నడిచాను, నేను నడుస్తున్నాను, నన్ను గురించి మీరు ఆలోచించండి. నేను ఏం చేశానో మీరు చూశారుగా, ఎలా బ్రతుకుతున్నానో చూశారు కదా, ఏం ప్రసంగం చేశానో విన్నారు కదా. మీరు ఒక్కసారి నన్ను చూసి నేర్చుకున్న విధానం ప్రకారం నేను చెప్పినట్టుగా మీరు నడవండి, వాటిని చెయ్యండి, సమాధానకర్తయు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మరి ఈరోజు ఈ మాట విన్నాకైనా వాటిని నువ్వు చేయకుండా అంటే నీ ఆత్మీయ నైజం ఎంతవరకు మారిపోచ్చిందంటే మునుపున్న స్థిరములోను, మునుపున్న విశ్వాసంలోను, మునుపున్న సమర్పణలోను, మునుపున్న త్యాగంలో నీవు కనబట్టాల. రోజులకు తగ్గట్టుగా, గాలి వీచిన వాటం తగ్గట్టుగా, వాటం కొద్దీ పడవెళ్ళినట్టుగా నీ పయనం సాగితే నీ సమాధానకర్త అయిన దేవుడు నీతో ఉన్నాడా, వదిలిపోయాడా? ఒక క్షణం ఆగి ఆలకించి, ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా నా దేవుని కొరకు ఎన్ని పరిస్థితులు మార్పు వచ్చినా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చెయ్యలేరు అనేటట్టుగా ప్రభునందు నిలబట్టం నేర్చుకొందురుగాక. రెండో మాట చెబుతాను, గలతీ పత్రిక 6:17 చదువుదాం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. యేసు ముద్రలు అట అతను ధరించాడంట శరీరం మీద. నేను వాటిని ధరించాను అంటున్నాడు. ఇది నువ్వు చేయాల్సిన రెండవ పని. మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడక మునుపు మన దేహమంతా పాప ముద్రల చేత చిత్రీకరించబడింది. ఎవరిని చూసినా ప్రతి వ్యక్తి మీద ఏదో ముద్ర వాడు వేశాడు. వాళ్ళ జీవితంలో అపవాది లక్షణాలు, వ్యసనాలు, వినాశనపు గుర్తులు మన పాత శరీరం మీద ఉన్నాయి. పాపంలో ఉన్నప్పుడు జోదగాడు అని ముద్ర వేసి ఉండొచ్చు, వ్యభిచారి అని ముద్ర వేసి ఉండొచ్చు, తిండిబోతు అని ముద్ర వేసి ఉండొచ్చు, పగ సాధించేవాడని ముద్ర వేసి ఉండొచ్చు, ఇతరులు దేవునికి విరోధంగా నడిచే ఆ లోక సంబంధమైన వ్యక్తి అని ముద్ర వేసి ఉండొచ్చు. అవన్నీ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి బాప్తిసం ముందు దేవుని బిడ్డగా మారాం. దేవుని బిడ్డగా మారాక బ్రతికే బ్రతుకులో పౌలంటాడు కదా, ఇదిగో ఇప్పుడు నా దేహాన్ని మీరు చూడండి, నా దేహం మీద యేసు ముద్రలు ధరించాను. దేవునికి మహిమ కలుగునే కాక. ఇప్పుడు నా చెయ్యి మీద ఆయన ముద్ర ఉంది, నా పెదవుల మీద ఆయన ముద్ర ఉంది, నా ఆలోచనలు కలుగజేసే ఈ యొక్క తల మీద ఆయన ముద్ర ఉంది, హృదయ స్పందనలో ఆయన ముద్ర ఉంది, నా నడక మీద ఆయన ముద్ర ఉంది, నా ఆలోచన సరళన మీద ముద్ర ఉంది. అంటే ఇప్పుడు మనం ఎవరమై ఉండాలో తెలుసా? ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాక నీ మీద ఆయన ముద్ర ఉంటే ఆ ముద్ర పేరేమిటో తెలుసా? ఇతడు పరలోక రాజ్యవాసి, ఇతడు పరిశుద్ధుడు, ఇతడు ప్రభుతో ఉండేవాడు, ఇతడు కొనబడినవాడు. అర్థమైందా? మరి ఈ రోజున మన శరీరం మీద ఆయన ముద్ర కనపడాలిగా.
మరి ఈ రోజున వాక్యానుసారంగా నడుస్తున్నావు, ఎన్నో సంవత్సరాలుగా వాక్యం చదివావు విన్నావు, ఇప్పుడు నీ మీద ఆయన ముద్రలు కనపడాలిగా. మరి యేసు ముద్రలు మన మీద ఉంటే మనం ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళమని తెలియాలిగా, మనం పరలోక సంబంధికులు అని తెలియాలి. యోబు ఒక రోజున ఏమన్నాడో తెలుసా, ఇది వరికలాగా నేను మాట్లాడి వ్యవహరించలేను, నా కన్నులు నేను నిబంధన చేశాను, నా కంటి మీద ఆయన ముద్ర ఉంది, ఇప్పుడు నా చేతుల మీద ఆయన ముద్ర ఉంది అంటూ దేవుని ప్రతినిధిని అని చెప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. మరి ఈ మాటలు విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితకాలం సమాధానకర్త అయిన దేవుడు తోడై ఉండాలని కోరుకున్నప్పుడు ముద్ర కలిగిన వ్యక్తిలాగా నువ్వు కొనసాగాలిగా, నువ్వు ముద్రింపబడ్డావు అనేటట్టుగా బైబిల్ బోధిస్తుందిగా. మరి ఈ రోజున ఆయన ముద్ర కలిగి ఉంటే ఇదే చేత్తో మనం రాసే రాతలో తేడా కనపడుతుంటే పైన ఏ ముద్ర ఉంది, ఇది యేసు ముద్ర నీ శరీరం మీద, రాత మీద, నీ చేతి మీద వేయబడింది. దీనితో రాసే రాత ఒక్కసారి ఆలోచనలోకి రావాలిగా. ఇదే చేత్తో నీ పగవాని మీద దుమ్ము జల్లినా, అతని మీద భయంకరమైన నిందలు మోపడానికైనా, అతని విరోధంగా గోతులు దవడానికైనా నువ్వు సాహసించి చెయ్యి చాపితే ఆ చెయ్యి మీద దేవుని ముద్ర లేదా. ఒక క్షణం ఆగి ఆలకించండి, ఈ రోజున భార్య అయినా భర్త అయినా ఆ ఇంట్లో ముద్రలు కలిగిన వారై ఉంటే, యేసు రాజ్య సంబంధులని ముద్ర కలిగి ఉంటే, వీళ్ళు పరిశుద్ధులని ముద్ర కలిగి ఉంటే, వీళ్ళు దేవుని కొరకు బ్రతుకుతున్నారు, పరలోక జీవం వీళ్ళలో ఉంది అనే ముద్ర కలిగి ఉంటే ఆ ఇంట్లో వాతావరణంలోనే మార్పు కలుగునగాక, ఆ ఇంట్లో చీకట కార్యాలు లయపరచబడినగాక, ఆ ఇంట్లో ఉన్న అనుభూతి వేరుగా ఉంటుంది. ముద్ర కలిగిన అనుభవాల్లో మన జీవితం సాగాలి. ముద్ర కలిగిన అనుభవంలో ఉన్న వాళ్ళకి ఆత్మీయత ఉంటుందండి. ముద్ర లేని జీవితానికి శరీరానుసారమైన అనుభవం ఉంటుంది. శరీరానుసారమైన మనసు వీళ్ళకుంటే ఆత్మానుసారమైన మనసు వాళ్ళకుంటుంది. ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకించండి. మనం ఆత్మీయులమేనా, మనం శరీరానుసారంగా జీవిస్తున్నామా? మీకు ఉదాహరణగా కొన్ని మాటలు చెబుతాను. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యం, ఒకడు ఏ తప్పితము వలనైనను ఆత్మ సంబంధమైన, అంటే మీరందరూ ఎవరప్పుడు, ఒకడు పడిపోయాడండి, పడిపోయిన వాడిని చూసిన మీరెవరో తెలుసా, ఆత్మ సంబంధులైన మీలో, ఆత్మ సంబంధమైన మీరు అంటే మీరెవరో, ముద్రలు కలిగిన వాళ్ళు. దేవుని ముద్ర మీ మీద వేయబడింది. ఇప్పుడు మీరు ఆత్మీయులు, మీ ఆత్మీయులు ఏం చేస్తారో తెలుసా, వాడిని చూచి తాను శోధించబడి ఇలాంటి స్థితికి వెళ్ళిపోతానేమో అని జాగ్రత్త పడి సాత్వికమైన మనసుతో వాణిని మంచిదారిని తీసుకొని వస్తావు. విన్నారా, ఆత్మీయులకుండే అనుభవాలండి ఇవి. సేవకుడు ఆత్మీయుడేనా? సంఘం ఆత్మీయంగా ఉందా? ఆ ఇంట్లో ఉన్న భార్యాభర్తలిద్దరూ ఆత్మీయులుగా ఉన్నారా? అక్కడున్న విశ్వాసులంతా ఆత్మీయులేనా? ఆత్మీయత ఎప్పుడు కలుగుతుంది? అందిపుచ్చుకుంటే వచ్చేది కాదు, నీ దేహం మీద కడగబడినాక యేసు ముద్రలు ఉండి తీరాలి. మరి ఈ రోజున నీవు దేవుని ముద్రలు ధరించిన వ్యక్తివే అయితే నీలో శక్తి ఉండాలి, నీలో కార్యం ఉండాలి, నీలో జీవం ఉండాలి, అన్నిటికంటే అధికారం ఉండాలి. నువ్వు దేవుని ప్రతినిధివి అయిన తరువాత నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే, వాడు జారి పడిపోయాడు కనుక మనల్ని మనమే సరి చేసుకుంటూ, ఒకవేళ అలాంటి స్థితి నాకు కలగకూడదని జ్ఞాపకం చేసుకుని మనం జాగ్రత్తగా ఉంటూ దారి తప్పిన వారిని అట మరలా సాత్వికంతో పలకరిస్తూ సాత్వికంతో చేయబట్టుకుని తీసుకుని వచ్చి మన వెళ్ళే ఈ యొక్క దైవ సంబంధమైన ఆత్మీయుల మార్గములో వారిని వారు నిలబెట్టుదురుగాక. మరి ఈ మాటలు విన్నాకైనా మన వ్యక్తిగత జీవితంలో యేసు ముద్రలు మన మీద ఉన్నాయా? అలాంటి ముద్రలే నీ జీవితంలో ఉంటే నీ జీవితం ఎంత ఘనకార్యం చేస్తుంది. యేసుదేవుడు నేర్పిన పాఠాలు ఎన్నున్నాయి. అతగాడి దగ్గరికి వెళ్ళాడట, పడి ఉన్నాడట, అతని దగ్గరికి వెళ్ళి తన దగ్గర నూనె అంతా గాయాల మీద పోసి కట్టి అతగాడిని నెమ్మదిగా చేర్చవలసిన స్థలానికి తీసుకుని వెళుతూ వచ్చాడు. అతడు ఎవరయ్య అంటే సమరయుడు. ఓ రకంగా చెప్పాలంటే మంచి సమరయుడు. ఆ యేసు ప్రభు దాన్ని ఉదాహరణగా చెప్పడం కారణం ఏంటంటే, ఇతడు ఒకనాడు సమరయుడే కానీ ఆ ప్రాంతానికి యేసు కాదు, యూదులు ఎల్లరు, కానీ అతడు కూడా దేవుని బిడ్డయ్యాడు, అతడు కూడా యేసు రక్తం ద్వారా కడగబడ్డాడు. ఇప్పుడు అతను ఎవరో తెలుసా, తాను చెయ్యి చాపితే ఒకరికి మేలు చేస్తున్నాడు, ఒకరు కనబడితే తన దగ్గర ఉన్నది ఖర్చు పెడుతున్నాడు,
ఒకడు కనపడితే గాయాలు చూసి వెంటనే అతని మీద జాలిపడి ముద్ర కలిగిన చేతితో తనకు సాయం చేయడం మొదలుపెట్టాడు. శరీరానుసారమైన మనసే ఉందనుకోండి, పాప ముద్రలే ఉన్నాయనుకోండి, నీకు ఇట్లా ఎందుకు జరిగింది, నువ్వు ఎన్ని పాపాలు చేసావు, ఎక్కడ తొందరపడ్డావు, ఎవరి కీడు చేసావు, అందుకేగా నీకు ఈ కర్మ పట్టింది అంటే అర్థం ఏంటంటే శరీరానుసారాల మనసు వేరుగా ఉంటుంది, ఆత్మీయుల మనసు వేరుగా ఉంటుంది. దీనికి ప్రబలమైన కారణం పౌలే అంటాడు, ఆయన ముద్రను నేను ధరించానయ్యా, నేను పరలోక ప్రతినిధిని, పరలోక జీవం చేత నింపబడ్డాను, పరలోక కుటుంబ సభ్యుడను. ఈరోజైనా ఈ మాటలు విన్నాక నువ్వు కుటుంబ సభ్యుడిగా, జీవం పొందినవాడిగా, ముద్ర పొందిన వ్యక్తిగా లేకపోతే సమాధానకర్తగా దేవుడు మీకు తోడై ఉండాల్సిన అవసరమే లేదుగా. ఈరోజున ప్రార్థనా పిలవ అలవాటు అయింది కానీ మన జీవితంలో ఏమైనా నడక మారుతూ వచ్చిందా? ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా మన వ్యక్తిగత జీవితంలో. రెండవది, పౌలులాగా ముద్రలు ధరించిన వారమై ప్రభువులాగా మనం ఈ మార్గంలో వెళ్ళాలనుకున్నప్పుడు ముద్ర కలిగి నేను పరలోక ప్రతినిధి అనేట్టుగా నీ పయనం సాగాలి. నువ్వు చెయ్యి జాబితా నోరు తెలిసి మాట్లాడినా ఒకరిని లాలించినా ఆదరించినా పరలోక ముద్ర నీలో కనబడునగాక, జీవం కలిగిన ముద్ర నీలో కనబడునగాక. అట్టి కృపచేత మీరు నడిపించబడాలి. ఇట్టివి మీరు చెయ్యండి. ముద్ర ధరించిన వ్యక్తులలాగా యేసు ఎలా చేశాడో అలాగే మనం చెయ్యగలిగేటట్టుగా అట్టి వాటిని చేసేందుకు యేసు ముద్ర నా దేహం మీద నేను ధరించాను. అక్కడ ఒక మాట రాయబడిందండి, నన్ను తొందరపట్టవద్దని. వాక్యం చదవండి. ఇక మీదట ఎవరు నన్ను శ్రమ పెట్టబాకండి. కారణం ఏమిటో తెలుసా? నేను ముద్ర పొందేశాను, ఆయన బిడ్డ అయిపోయాను, ఆయన ముద్ర నా మీద పడిపోయింది, నేను పరలోక ప్రతినిధి. మరలా నన్ను ఎందుకు తొందర పెడతారు? మరలా నన్ను ఎందుకు శ్రమ పెడతారు? మరలా నా విషయంలో మీరు ఒక్కసారి మనసు మార్చుకొని మీరు ఎందుకు చెబుతారు? నీవు నిజంగా ముద్ర పొందిన వ్యక్తివే అయితే నీ జీవితం మార్పు లేకుండా ఎంతమంది శ్రమ పెట్టినా తొందర పెట్టినా బ్రతివిలాడినా బుజ్జగించినా నీలో మార్పు లేకుండా ప్రభు కొరకే నీవు స్థిరముగా నిలబడి ఉందవుగాక. మరి ఈ మాటలు విన్నాకైనా మన ఆత్మీయ జీవితంలో నిజంగా అట్టి వాటిని చెయ్యండి అంటున్నాడుగా. మూడో మాట చెబుతాను. కొరింథీ సంఘానికి పౌలు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయంలోని 7వ వాక్యాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుణ్ణి ప్రార్థించుతున్నాము, మేము సమర్థులం, యోగ్యులం, ప్రసంగికులం, గొప్పవాడమని కనబడాలని మేము కోరుకోవడం లేదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని మేము ప్రార్థన చేయుచున్నాము. కొరింథీ సంఘానికి రాసిన ఉత్తరంలో ప్రార్థనా ప్రస్తావన ప్రస్తావించాడు పౌలు. ప్రార్థన గురించి చాలా సంగతులు చెప్పాడు. చెప్పాక ఏమంటున్నారు తెలుసా? మీలో చాలామంది దారి తప్పారని తెలుసు. మీ సంఘాన్ని గురించి వదంతులు విన్నా నేను. మీ సంఘంలో లోకానుసరంగా నడిచే వ్యక్తులు ఉన్నారని కూడా నాకు వినబడింది. మీరు పునాది మీద కట్టబడి పక్కకి వెళ్ళిపోయారని కూడా నాకు తెలుసు. మీలో సాతాను క్రియలు చెలరేగుతున్నవని తెలుసు. మీరు సాంగత్యం కూడా కొంచెం మార్చుకొని పరిశుద్ధుల సాంగత్యంలో ఉంటూ మన పౌలు గారు సేవకుడు దూరంగా ఉంటున్నాడుగా అని జారులతో కూడా సాంగత్యం చేస్తున్నాడని నాకు తెలుసు. అయినా నేను మీ కొరకు ఒక ప్రార్థన చేస్తున్నా. ఏ ప్రార్థన? ఏ దుష్కార్యము మీలో జరగకూడదు, ఏ దుష్కార్యము మీరు చెయ్యకూడదు అని మీ కొరకు నేను ప్రార్థన చేయుచూ ఉన్నాను. చేతులతోసారి గట్టిగా ఆమేన్ అనండి. మన ప్రార్థన ఎలా ఉంటుంది? మనం నిజంగా అట్టి వాటినే చేస్తున్నామా పౌలు చేసినట్టుగాని? ఒక క్షణం ఆగి ఆలకిస్తే మరి పౌలు చెప్పినట్టుగా సమాధానకర్త అయిన దేవుడు తోడుగా ఉండకుండా ఏమవుతాడు? మరి ఈరోజు నీ ప్రార్థనలో ఎవరి కొరకు ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నాము? నేను ఎక్కువసేపు మీకు చెప్పనక్కరలేదే కానీ మనందరికీ రకరకాల ప్రార్థనలు ఉంటాయి. స్వార్థభూయిష్టమైన ప్రార్థన ఉంటుంది, సమర్పణ కలిగిన ప్రార్థన ఉంటుంది, మన వ్యక్తిగత జీవితంలో బాధ్యతారహితమైన ప్రార్థన ఉంటుంది, బాధ్యత కలిగిన ప్రార్థన కూడా ఉంటుంది. మరి ఏ రోజైనా మన సంఘంలో ఒకడెవడను దౌష్యుడిగా దౌష్యం ప్రారంభమైనా, మన కుటుంబాల్లో విచ్చలుడిగా వ్యవహరించే వ్యక్తి ఎవరున్నా, ఏ రోజైనా మన కుటుంబం అంటే దేవుని సంఘం, ఈ సంఘం గురించి బాధ్యత కలిగి సంఘం మేలైంది చేయాలయ్యా, సంఘం దుష్టకార్యాలు చేయకూడదయ్యా అని ఎప్పుడైనా
కన్నీటితో కనీసం ఒక గంట సేపు మనం ప్రార్థన చేయగలిగాము. నీకు ఒక బాధ కలగాలి, నీ గుండెలో ఒక రోషం కలగాలి. ఇక నుండి నీ ప్రార్థన సమాధానకర్తైన దేవుడు మా ఇంటికి రావాలనుకుంటే ఇతరుల క్షేమం కోరిన వారి దుష్ట ప్రవర్తనలో ఉన్న వారి కొరకు రోధించి ప్రార్థన చేయడం మొదలుపెట్టుదురుగాక. దేవుని మీ దగ్గరికి తీసుకురావాలి అనుకుంటే నీకు నువ్వే దారి వేసుకోవాలి. దేనితో? ఇతరుల క్షేమం కొరకు వాళ్ళ దౌత్యంలో ఉండకూడదే అని ఓ పట్టుదలిగిన భారం కలిగిన బాధ్యత కలిగిన ప్రార్థన నువ్వు చెయ్యగలిగితే ఆకాశం ముందున్న దేవుడు పిలవక ముందే నీ దగ్గరకు వచ్చి నిలబడబోతున్నాడు. మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా మన ప్రార్థనలో మనం ఎంతవరకు ఎక్కగలిగాం, ఎంతవరకు సాగగలిగాం? తన జీవితపు అనుభవాలలో ఒక్కొక్కడిగా చెబుతున్నాడు. నేను ఆ మాట అంటున్నాడు, నా దగ్గర మీరు ఏమి నేర్చుకున్నారు, నా దగ్గర నన్ను గురించి మీరు ఏం చదివారు, నేనేం చేశాను ఏం గమనించారు, మీరు నా దగ్గర నేర్చుకున్న వాటిని ఎలా అంగీకరించారు, అవే చేయండి, దేవుడు మీ తోడై ఉంటాడు. నీ ప్రార్థన వలన అనేకులు కాపాడబడాలి. దానియేలు ప్రార్థన చేశాడు, ప్రభువా మమ్మల్ని నీ దేశానికి తీసుకొచ్చాం, మేము యూదులమయ్యా, ఈ బబులోని రాజ్యంలో ఉన్న వాళ్ళంతా భయంకరమైన వ్యక్తులు, మమ్మల్ని కాపాడవా అని అడగల. ఆ రోజు స్నేహితులతో మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? మనమే కాదు, రాజుగారి కలకు అర్థం చెప్పకపోతే మాంత్రికులు గాలడి విద్య కలిగిన వాళ్ళు చస్తారు. అంత మాత్రమే కాదు, ఆయన సొమ్ము తిన్న సోదిగాళ్ళు చస్తారు, లేనిపోయిన గీతల రాతలు చెప్పేవాళ్ళు చస్తారు. వీళ్ళందరూ చావకుండా ఉండాలి అంటే మన నలుగురు మోకరించి ప్రార్థన చేద్దాము. అది ఎంత చక్కని మాట అండి. వాళ్ళ కోసం ప్రార్థన చేసుకోవడం వేరు, గారని వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడట, మాంత్రికులు సాగకూడదని ప్రార్థన చేశాడట. ప్రభు ప్రేమ నీలో కుమ్మరించబడితే, ప్రభు ప్రేమ చేత నువ్వు నింపబడితే ఉండే అనుభూతి ఎంత ఆశీర్వదకరంగా ఉంటుందండి. ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా నా ప్రాణప్రియుడిని యేసును బట్టి చెబుతున్నాను, పౌలు అంటున్నాడు వాటిని మీరు చేయుడి. మరో మాట కూడా మీతో చెబుతారు. ఫిలిప్పీ పత్రికలో మరో మాట రాశాడు, 3వ అధ్యాయంలోని 11వ వాక్యంలో చివరికి ఒక చక్కని మాట రాయబడింది, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడవుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వారిని పెంటగా నేనెంచుకొనుచున్నాను. 4వ కార్యం ఏమిటో తెలుసా? నాకు శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి. ఆమేన్ చెప్పండి. శ్రేష్టమైన పునరుద్ధానం అంటే ఏమిటి? యేసుప్రభును కొట్టారు, గాయపరిచారు, బాకులతో పడిచారు, ముళ్ళ కిరీటం ధరింపజేశారు, చనిపోయాక తనను తీసుకుని వెళ్ళి సొంత సమాధి లేకపోతే ఎవరో దానం చేసిన సమాధిలో బట్టలో జుట్టి పెట్టేశారు. ఇవన్నీ జరిగాక ఆయన చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయడం 3వ దినాన లేచాడు. ఆ లేచిన దానినే పునరుద్ధానం అన్నాడు. ఆ లేచిన మహిమ కలిగిన శరీరాన్ని పునరుద్ధాన శరీరం అన్నాడు. ఇప్పుడు పౌలేమంటాడో తెలుసా? ఇదిగో ఆ పునరుద్ధాన శక్తి, ఆ పునరుద్ధాన బలము, ఆ పునరుద్ధాన అనుభవం నాకు కలగాలి. అంటే యేసు ప్రభు కలిగిన పునరుద్ధానమే, ఆయనకు కలిగిన దేహమే, ఆయనకు కలిగిన మహిమే నాకు కలగాలి. అయితే నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆయనకు కలిగిన నీకు కలగాలి అనుకుంటే తప్పనిసరిగా సిలువ మీద మరణం తప్పదు. అంటే దాని అర్థం ఏమిటంటే ఇవాళ సిలువ వేసుకోమని కాదు, కానీ సిలువ మీద ఆయన ఎలా తనకు తానే సమర్పించుకున్నాడే, నీ సొంత సిలువను నీ ఎత్తుకుని నడవాలి. ఆయన అవమానపరచబడ్డాడు, అదే పాఠం నీకు కలగాలి. ఆయన కొరడాలతో దెబ్బలు తిన్నాడు, సమాజం ద్వారా భయంకరమైన మాటలు నువ్వు అనుభవిస్తూనే ఉంటావు. ఇవన్నీ అనుభవిస్తూ సాగాక పౌలు ఒక చక్కని వివరణ ఇచ్చాడు, అది నాకు కలగాలనుకుంటున్నాను గనక నాకు ఏదైతే సమస్తం ఉంది అనుకున్నానో దాన్ని నష్టంగా మార్చేసుకుంటా. అంటే అది నాకు పోయినా పర్వాలే, పలానా సభలో నువ్వు సభ్యుడు కదయ్యా, అది నాకు అక్కరలేదయ్యా, నాకు ఈ పునరుద్ధాన బలం కావాలి. ఎంత చక్కని మాట రాశాడండి. మీరు ఈ రోజున నా ప్రాణప్రియుడిని యేసును బట్టి ప్రభు కొరకు నువ్వు ఏది నష్టంగా ఎంచుకున్నావు, ప్రభు కొరకు ఇది నాకు అక్కరలేదని దేన్ని ద్వేషించగలిగావు? మన వ్యక్తిగత జీవితంలో నష్టపరుచుకున్నట్టు అనే మాట విలువైంది. మీకు ఇంకో మాట చెబుతాను, అతడు పెద్ద ఆసామి కొడుకు, అతను బాగా ఆస్తి ఉంది, అతడు ఒక్కడే కొడుకు. ఆ కొడుకు ఏం చేశాడో తెలుసా? 12 మంది పనివాళ్ళని తీసుకుని నాగలు కట్టి నెమ్మదిగా దున్నడం మొదలుపెట్టాడు. అంతటి వ్యవసాయదారుడు తానే నిలబడి తన కొడుకు వ్యవసాయం చేస్తూ ఉండగా దైవజనుడు ఆ మార్గాన వచ్చి
ఆ యవనస్తుని చూసి తన మీద దుప్పటి అతని గాడి మీద వేశాడు. వేసిన వెంటనే ఆ దుఃఖించడం ఆపేశాడు. నేను ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రులకు చెప్పి సెలవు తీసుకుని వస్తాను, మా తల్లిదండ్రులకు ముద్దు పెట్టి వస్తానన్నాడు. వెళ్ళమన్నాడు. వెళ్ళి ముద్దు పెట్టి వచ్చాక అక్కడికక్కడే దాన్ని ఆ పశువులను వధించి చక్కని ఏర్పాటు చేసేసి ఆ తర్వాత ఉన్నదంతా వదిలేసి నెమ్మదిగా బయలుదేరి ఏలియా వెనక ఎలీషా బయలుదేరి వస్తా ఉన్నాడు. ఏమిటయ్యా ఎలీషా అంటే, ఇదిగో ఈ పిలుపు ఈ దర్శనం ఉంది, నాకు వినబడిన ఆయన స్వరం ఉంది, ఆయన దుప్పటి నా మీద పడింది, నేను ఆయన దగ్గరకే వెళుతున్నాను గనక ఎంత ఆస్తి అంత పనివాళ్ళు ఎంత నాగలు కట్టేవాళ్ళు ఒక్కడే కొడుకులు ఎంత ఆస్తి ఉంది దాని కొరకు దీనిని నేను నష్టముగా ఎంచుకొనుచున్నాను. మరి ఈ రోజున కొన్ని కొన్ని విషయాల్లో నీవు ప్రభు కొరకు నష్టపోవాలిగా. మరి నష్టపోయినప్పుడు లాభం నీకు మొదలవుతూనే ఉంటుంది. అట్టి వాటిని మీరు చెయ్యండి. నా ప్రాణప్రియుడని యేసున బడి చెబుతున్నాను, వాటిని మీరు చెయ్యండి. నేను ఏం నేర్పానో, ఏం చేశానో, ఏమి నడిచానో అవి నేర్చుకొని వాటి ప్రకారమే మీరు నడవండి. అన్ని స్థితులలో కూడా నేను నమ్మకంగా ఉండడం నేర్చుకున్నాను. నా దేహం మీద ఆయన ముద్రలు ఉన్నాయి గనక ఇక మీద ప్రభు కొరకు బ్రతకాలని నన్ను తొందర పెట్టవాకండి. ఏ ఆశకు లొంగిన వాడన కాక ముద్ర కలిగిన వ్యక్తిలాగా, ఒక ఆత్మీయత కలిగిన వ్యక్తిలాగా నేను బ్రతుకుతున్నాను. మూడవ మాట రాస్తున్నాడు, నా క్షేమం కొరకు ప్రార్థన చేసుకోవడానికి కాదు కానీ దుర్మార్గులను మాంత్రికులను భయంకరమైన వ్యక్తులున్నారే వాళ్ళు క్షేమంగా ఉండాలి, ఏ దుష్కార్యం మీ ద్వారా జరగకూడదని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నాలుగవ మాట ఏమంటాడో తెలుసా, నిశ్చయముగా నా దేవుని కంటే నాకు ఎక్కువైనది ఏదీ లేదు గనక నా సుఖమైన సౌఖ్యమైన ఏదైనా ప్రభు కొరకు నష్టముగా ఎంచుకొనుచున్నాను. మరి ఈ రోజున ఆ విధమైన అనుభవానికి రాగలిగితే కృప కలిగిన దేవుడు, సమాధానకర్తైన దేవుడు నీ పక్కన నిలబడడు. అట్టి కృప మీకు కలగాలని ఒక సేవకుడుగా నేను కోరుకుంటుండగా ఈరోజైనా నిశ్చయముగా సమాధానకర్తైన దేవుడు మీతో సదాకాలం ఉండి మీకు తోడుగా ఉండి నడిపించినట్లుగా పౌలు చెప్పిన మాటల ప్రకారం, దేవుడు నేర్పిన పాటల ప్రకారం మనం వారిని పోలి నడుచుదుమగాక, వాటినే చేయుదుమగాక. చేతులు పైకెత్తండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు వందనాలయ్యా, పారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు, చేసిన మీరు కొరకు వందనాలు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. నీ మాటలు జాగ్రత్తగా విన్నాం, పౌలు చెప్పిన మాట వాటిని చేయండి. నిత్యముగా మార్గంలో నేను మేము నడవగలిగినట్లు వాక్యం మా గుండెలో క్రియ జరిగించే కార్యం జరిగించండి. నువ్వు మాతో ఉండాలయ్యా సమాధానకర్త దేవా, మా ఇంట్లో నీ ఉండాలి, మా ప్రజలతో నీ ఉండాలి, మా పెద్దలతో నీ ఉండాలి, సేవకులతో నీ ఉండాలి, సంఘంలో ఉన్న ప్రజలతో నీ ఉండాలయ్యా. అట్టి అనుభవానికి ప్రజవారు తీర్మానం కలిగి అడుగులు వేయగలిగేట్టుగా బలమైన కార్యం జరిగించండి. పేరు పేరునాన్ని బిడ్డలను దీవించి ఆశీర్వదించి నెమ్మదిని కలుగ చేయమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మీ ప్రార్థనావసతుల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు వస్తున్నామండి, న్యూస్వీ రోడ్డు హన్మన్ జంక్షన్ కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 0865624275, మరి ఒక నెంబర్ 9440777772.